హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టిక్కెటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ డేటింగ్ యాప్ తీసుకురావడం జరిగింది. ఈ డేటింగ్ యాప్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, మనం చాటింగ్తో పాటుగా లైవ్ కాల్స్లో కూడా పార్టిసిపేట్ చేసి అవతల వాళ్ళతో అయితే మనం లైవ్లో మాట్లాడుకునేటువంటి ఆప్షన్ కూడా ఉంది. ఇంకా ఈ యాప్లో చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్నీ మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియోస్ చూస్తున్నట్టయితే, ఈ వీడియో కనుక కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేనే వీడియోస్ పెట్టినా మీ నోటిఫికేషన్ ద్వారా అయితే పొందుతారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోకి ఇచ్చే లైక్ టార్గెట్ వచ్చినప్పటికి 100 లైక్స్. ఈ లైక్స్ మీరు త్వరగా కంప్లీట్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. ఫ్రెండ్స్, ముందుగా మీరేం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్ ఉండేటువంటి ప్లేస్టోర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే యాప్ ఏదైతే ఉందో ఇది మనకు ఓన్లీ ఆండ్రాయిడ్ యూజర్స్ మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది. ఐఓఎస్ యూజర్స్ ఎవరికి కూడా ఈ యాప్ అయితే అవైలబుల్గా లేదు ఫ్రెండ్స్. ఓకేనా, సెర్చ్లోకి వెళ్ళి మీరు Hi5 అని అయితే సెర్చ్ చేయండి. ప్రతి ఒక్కరు ఏంటంటే యాప్ లింక్స్ అయితే అడుగుతున్నారు. ఈ లింక్స్ అన్నీ కూడా మన ఫేస్బుక్ పేజ్లో అయితే పెట్టడం జరుగుతుంది. మొదట మీరైతే అకౌంట్ అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకేనా, లేదా నన్ను ఇన్స్టాల్ అడిగినా సరే నేను ఇన్స్టాల్ మీకు స్పెషల్గా అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, పైన కనిపిస్తుంది కదా Hi5 అని చెప్పి, దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసే కనిపిస్తుంది కదా Hi5 అని, అది మనకి 1 crore పీపుల్స్ అయితే దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇది జస్ట్ మనకి 72 MB మాత్రమే ఉంది. రివ్యూ కూడా చాలా బాగున్నాయి మనకి, 1.2 అయితే ఉంది. ముందుగా మనం ఏం చేద్దాం, దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, దీని రివ్యూస్ కూడా చదవండి. 99% మనకు అంతా కూడా పాజిటివ్ రివ్యూసే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎటువంటి రివ్యూ యాప్ కూడా కాదు, ఇది నేను పర్సనల్గా యూజ్ చేసి నాకు నచ్చింది కాబట్టి ఈ యాప్ నేనైతే మీ ముందు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ యాప్ అయితే మనకి ఇన్స్టాల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఈ యాప్ అయితే మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఓపెన్ అనే ఆప్షన్ అయితే వచ్చింది కదా, ఈ ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేటువంటిది ఈ విధంగా కనిపించింది. Hi5 ద బెస్ట్ ప్లేస్ టు మీట్ న్యూ పీపుల్ అని ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది అన్నమాట. ఒకటి కంటిన్యూ విత్ గూగుల్, అదర్ ఆప్షన్స్. ఒకవేళ అదర్ ఆప్షన్లోకి వెళ్తే మనకేం ఉంటాయంటే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు, ఫేస్బుక్తో అవ్వచ్చు, లేదా ఈమెయిల్తో అయితే అవ్వచ్చు అన్నమాట. మనం ఏం చేద్దామంటే జెన్యున్ యాప్ కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే కంటిన్యూ విత్ గూగుల్లోకి వెళ్తున్నా. ఇక్కడ మనకి మన జీమెయిల్ అకౌంట్స్ అయితే చూపిస్తాయి అన్నమాట, మన మొబైల్ ఎన్ని ఉంటే అన్ని చూపిస్తాయి. దీంట్లో మనకి మనం నచ్చిన జీమెయిల్ ఐడితో అయితే లాగిన్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, లాగిన్ అయితే అయిపోయాను నేను. అయిపోయాక డైరెక్ట్ అయితే యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఈ పర్మిషన్స్ అన్నీ కూడా మనం అయితే అలౌ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, అలౌ. ఓకే, జస్ట్ మన లొకేషన్ మాత్రం అడిగింది. లొకేషన్ కూడా ఎందుకు అడిగింది అంటే మన దగ్గర ఉన్న పీపుల్స్ని మనకు చూపించడం కోసం ఇది లొకేషన్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు ఇక్కడ మనకు మ్యాక్సిమం అందరూ కూడా తెలుగు పీపుల్స్ ఉంటారు, అలాగే హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది కంబైన్కి సంబంధించినటువంటి యాప్ అన్నమాట, ఓన్లీ ఒక రిలీజన్కి సంబంధించినటువంటి యాప్ అయితే కాదు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ముందుగా ఈ యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, వీళ్ళతో ఎలా చాట్ చేసుకోవాలి ఏంటి అనేది ముందు నేను మీకు చెప్తూ ఉంటాను. ముందు దీని యొక్క ఇంటర్ఫేస్ చూసినట్టయితే ఈ పైన మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది అన్నమాట. లైవ్స్ అని, మీట్ అని, బ్రౌజ్ అని, ప్లే అని, ఇలా మనకి మ్యాక్సిమం చాలా వరకు చూపిస్తున్నాయి. దీంట్లో నాకు బాగా నచ్చిన ఆప్షన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంది కదా ఈ పైన, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఉంది కదా, ఈ నోటిఫికేషన్స్లో మనకి నోటిఫికేషన్ ఎనేబుల్ డిసేబుల్స్ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఏ టైప్ నోటిఫికేషన్ కావాలి, ఏ టైప్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి, డిసేబుల్ చేసుకోవాలి, మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనివల్ల మనకి చాలా వరకు ప్రైవసీ ఉంటుంది. అలాగే మనకి ఈమెయిల్కి ఎటువంటి వెళ్ళాలి, ఎటువంటి వెళ్ళకూడదు, ప్రైవసీ సంబంధించిన అన్నీ కూడా మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. వీటితో పాటు నాకు బాగా నచ్చిన ఆప్షన్ ఏంటంటే క్యాన్సిల్ అకౌంట్. ఇన్ కేస్ మీకు యాప్ కనుక నచ్చలేదు, ఈ యాప్ వల్ల మాకు యూజ్ లేదు అనుకుంటే, మనం ఎనీ టైం ఏ టైంలో అన్నా సరే మన యాప్ని టోటల్ వాళ్ళ యొక్క సర్వర్ నుండి మన యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా ఎరేజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంత మంచి ఆప్షన్ అయితే మనకి ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఇక్కడ సెట్టింగ్స్ గురించి, వీటి గురించి అయితే. ఇక్కడ మనం కింద చూసినట్టయితే బ్రౌజు, చాట్, లైవ్, మీట్ మీ, పెట్స్, ఇటువంటి ఒక 5 ఆప్షన్స్ అయితే మనకి ఉండడం జరిగింది. వీటిలో బ్రౌజ్లోకి వెళ్తే ఇవన్నీ కనిపిస్తున్నాయి. అదే చాట్లోకి వెళ్తే మనం ఎవరితో చాట్ చేసుకుంటామో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటే, నేను ఆల్రెడీ చాటింగ్ చేశాను ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వీళ్ళందరితో కూడా చాటింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లైవ్స్, మీకు అందరూ చెప్పాను చూసారా, లైవ్స్ కూడా ఉంటాయి, మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చని ఇవి మాట ఆ లైవ్స్ అన్నీ కూడా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటప్పుడు మీటప్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెట్స్. ఓకేనా, ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. పెట్స్ అంటే ఏం కాదు, జస్ట్ ఏంటంటే మనకు సంబంధించినటువంటి ప్రొఫైల్ మొత్తం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగా బ్రౌజర్లోకి వెళ్ళి వీళ్ళతో ఎలా చాట్ చేయాలనేటువంటి చూసుకుందాం. ఇక్కడ మనకి చాటింగ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ ఏం అక్కడ మనం
హాయ్ అని చెప్పి ఒక మెసేజ్ అయితే టైప్ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఎటువంటి కాయిన్స్ కూడా ఏమి పెట్టుకోక్కర్లేదు, మన చాటింగ్ కానీ లేదా లైవ్ వీడియో కాల్స్ కానీ. ఇంకా మీకు అడిషనల్గా హెవీగా కావాలి అనుకుంటే అప్పుడు మాత్రం మనం సమ్ కాయిన్స్ని మనం పర్చేజ్ చేయవలసి ఉంటుంది. నా సజెషన్ అయితే ఏ డేటింగ్ యాప్కి కూడా, నేను చెప్పిందే కదా, ఎవరు చెప్పిన డేటింగ్ యాప్కి కూడా మీరు 1 రూపీ కూడా పే చేయకుండా యూజ్ చేసుకోండి, ఎందుకంటే జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే. అలానే మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా వాళ్ళతో మీరు షేర్ చేసుకోకండి. పర్సనల్ అంటే మీ అందరికీ అర్థమైంది అనుకుంటా, ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మీకు సంబంధించిన బ్యాడ్ ఫోటోస్ అవి కూడా వాళ్ళతో మీరు షేర్ చేసుకోకుండా ఉండండి. ఇది చాలా సేఫ్ మాట, ఇది మనకు ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే. ఓకేనా? ఈ పైన మనం చూడండి ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే వాళ్ళకి మనం రిక్వెస్ట్ అయితే పంపించామన్నమాట. మనం జస్ట్ ఫేస్బుక్లో ఎలాగైతే రిక్వెస్ట్ పంపుతామో ఆ టైప్లో రిక్వెస్ట్ పంపించాము, వాళ్ళు మనకి ఎనేబుల్ చేశాక మళ్ళీ మనం వాళ్ళతో తరచుగా టచ్లో ఉండి చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. మీరు పులిహార రాజు అయితే బాగా పులిహార అయితే కలుపుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి దీప్తి టీ అని ఉంది, బెంగళూరు అంట, దీంతో కూడా మనం చాటింగ్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను మెసేజ్ పెట్టడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫిల్టర్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళాక మనకి ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వాళ్ళు మాత్రం మనతో చాట్ చేయాలి, నియర్ బై లొకేషన్స్తో, అలాగే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే జరిగింది. ఇక్కడ మన డీటెయిల్స్లోకి వెళ్తేప్పుడు ఇథన్ సిటీ ఉంది కదా, ఇది వచ్చిన మనం ప్రతి ఒక్కరు కూడా ఏషియన్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సేవ్, ఎస్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి చాటు, మనం చాట్ చేసుకునేవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు లైవ్. ఓకేనా, ఇక్కడ మన లైవ్స్లో కూడా వెళ్ళొచ్చు, అలాగే అవతల వాళ్ళ లైవ్లో కూడా మనం జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమ్మాయి ఉంది కదా పూణే రియల్ మీట్ అని, దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఈ అకౌంట్ మీద అయితే క్లిక్ చేస్తే చూసారు కదా, వెళ్తే అయితే మనకి ఈ రకంగా అయితే వీడియో కాల్ వస్తుంది. మనం వెళ్తే ఇక్కడ మనం మెసేజ్ అయితే చేయవచ్చు. ఓకేనా, అంతే తప్ప మనం వెళ్తే అయితే బ్యాడ్గా అయితే మనం చాటింగ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఓకే, మనం ఎవరితో బ్యాడ్గా చాటింగ్ చేయకూడదు, జస్ట్ అయినా నార్మల్గా మీరు వీళ్ళకి మెసేజ్ అయితే పెడుతూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా, వాళ్ళు మన మెసేజ్ చదువుతారు, ఆ తర్వాత మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, లైక్ ఇన్స్టాగ్రామ్ ఎలాగైతే వీడియోస్ ఉంటాయో ఆ టైప్లో అన్నమాట. మీకు తెలిసిందే కదా, ఓకే క్లోజ్ చేసేయండి. ఇలా మీకు నచ్చిన వాళ్ళతో అయితే మీరు చాటింగ్ అనేటువంటి చేసుకుంటూ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇందులో మన తెలుగు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, మీరు దీన్ని తరచుగా యూజ్ చేస్తున్నట్టయితే మీకు వాళ్ళ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, మీకు వాళ్ళు ఏ టైంలో వస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుస్తుంది, దాన్ని బట్టి మీరు వాళ్ళతో అయితే చాటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేప్పటికి మీట్ మీ. మీట్ మీ అంటే ఏమీ కాదు, మనకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి మనం లైక్ చేస్తామట. లైక్ చేస్తే ఏమవుతుందంటే, లైక్ మీన్స్ వాళ్ళకి రిక్వెస్ట్ పంపుతాము, ఆ రిక్వెస్ట్ కానీ వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేశారు అంటే మనం వెంటనే వాళ్ళతో అయితే మీటింగ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, స్టార్ మీద క్లిక్ చేసాము, హలో. ఓకే, మళ్ళీ స్టార్ మీద క్లిక్ చేసాం, ఈ టైప్లో మనం వాళ్ళకైతే మెసేజ్ పంపించవచ్చు. మళ్ళీ ఎవరైనా లైక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది అన్నమాట మనకి. నెక్స్ట్ వచ్చేప్పటికి మ్యాచెస్, మనకి ఇలా ఎవరైనా మ్యాచ్ అవుతే ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. అప్పుడు మనం వెళ్తే చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం వెళ్తే కూడా వీడియో కాల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలాగే ఇమోజెస్ పంపించుకోవచ్చు, అలా సో మెనీ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. చూడండి, ఇక్కడ నేను హలో అని మెసేజ్ పెట్టుకొనే నాకు ఇక్కడ హాయ్ అనేది వచ్చింది. ఈ రకంగా మీరు వీళ్ళతో చాటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి చాలా జెన్యున్గా అయితే ఉంటుంది. నేను చాలా డేస్ నుండి ఈ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను, నాకు బాగా అయితే నచ్చింది అన్నమాట. నా పర్సనల్గా కూడా ఈ యాప్ నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ యాప్ గురించి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగండి, అంతే తప్ప కామెంట్లో అడిగితే నందరికీ నేను రిప్లై ఇవ్వలేను కదా. సో మీరు ఇన్స్టాగ్రామ్లో అడిగితే ఖచ్చితంగా మ్యాక్సిమం అందరికి కూడా నేను రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ హైఫై యాప్ గురించి. అయితే ఈ యాప్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఎంతవరకు కానీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలా పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. మరొక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.